అల్లు అరవింద్ గారు, బోయపాటి శీను గారు, మీకు మీకు థ్యాంక్స్ చిన్న మాట సార్. మీ ప్రజెన్స్ ఉండడం వల్ల ఒక పెద్ద ధైర్యం వచ్చింది. మీ ఇద్దరు కాంబినేషన్లో ముందు సరైన వచ్చింది, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇది అంతకు మించి అవుతుంది సార్. అంటే ఎవరికే ఏదో పంచి బాగుంటుందని అన్నా, ఏమనుకోకండి. అంటే ఈ నిజంగా ఈ సినిమాని నేను పెద్ద హిట్, సూపర్ హిట్ అలాంటి పదాలు దీనికి వాడను. ఎందుకంటే ఇది నాకు హార్ట్కి చాలా చాలా క్లోజ్ అయిన మూవీ. క్యారెక్టర్ పోర్ట్రేచర్స్, అంటే ఈ ఒక్క కథని నేను విన్న 30 మినిట్స్లో ఇమ్మీడియట్గా టేబుల్ మీద నాకు మళ్ళీ గారి బ్యాక్గ్రౌండ్, అర్జున్ గారి బ్యాక్గ్రౌండ్ తెలీదు, ఆయన ఎవరు అంటే జనరల్గా బోయపాటి గారి దగ్గర చేశారు అనే విషయం తప్ప నాకు ఇంకేం తెలీదు. కథ కూడా పూర్తిగా 2.5 అవర్స్ నాకు నరేట్ చేయలేదు. విన్న 30 మినిట్స్ అయిపోగానే ఆన్ టేబుల్ నేను ఈ సినిమా డెఫినెట్గా చేస్తున్నా అని ఇమ్మీడియట్గా మా బాబాయ్ని పిలిచి చెప్పేసి ఈ సినిమా మనం చేస్తున్నాము, ఇంకేం ఆలోచించొద్దని. నేను ఇంత ఇంపల్సివ్గా డెసిషన్ ఎప్పుడు తీసుకోలేదు. అది ఎందుకో మీకు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అదేదో మనం ఒకటి కొడితే తిరిగి కొడతాం రిఫ్లెక్స్ యాక్షన్తో. అలాంటి రిఫ్లెక్స్ యాక్షన్తో ఈ సినిమా ఒప్పుకున్నాం. ఇంత ఎమోషన్, ఇంత రానెస్, ఇంత రియల్, ఎమోషన్ ఇవన్నీ కూడా కాదు, రియలిజం. మన మధ్యలో ఇప్పుడు మీరు ఫైట్స్ చూసుంటారు, యాక్షన్ కనిపించింది, బట్ కనిపించిన ఏ యాక్షన్ కూడా నేను ఏదో యాక్షన్ హీరోని కాబట్టో, లేక యాక్షన్ హీరో అవుదామనుకుంటున్నా కాబట్టో, లేకపోతే నేను నాకు ఫిజికల్గా నేను 6-ప్యాక్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఉండవు ఆ ఫైట్స్. ఆ సిచ్యువేషన్లో ఆ హీరో ప్లేస్లో మనందరిలో ఎవరున్నా అదే పని చేస్తారు. ఈ సిచ్యువేషన్లో ఎక్కడ హీరో హీరోలా ఉండడు, హీరోయిన్ హీరోయిన్లా ఉండదు. మనం మన ఇంటి పక్కన మన ఇంట్లో ఉండే ప్రతి క్యారెక్టరు ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు అన్నట్టే ఉంటుంది. సో ఇంత రానెస్ట్, ఇంత రియలిజంతో స్క్రిప్ట్స్, ఎస్పెషల్లీ తెలుగులో అయితే చాలా చాలా తక్కువ. ఎంతసేపు తమిళ్లో ఉంటాయి, మలయాళంలో ఉంటాయి, మనకు చేయరు, మనం ఓన్లీ కమర్షియల్ సినిమాలు చేస్తాం అంటుంటారు. అందరికీ చాలా గట్టిగా ఆన్సర్ ఇస్తుంది మా సినిమా. అండ్ ముఖ్యంగా గుణ క్యారెక్టరు, ఇది నాకు అంటే జనరల్లీ ఒక పెద్ద కల్ట్ క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేశాక, అంటే RX100 బ్లాక్ బస్టర్ అవన్నీ పక్కన పెడితే అది ఒక కల్ట్ మూవీ. అలాంటి కల్ట్ క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేశాక దాని నుంచి బ్రేక్ అయ్యి ఇంకో క్యారెక్టర్కి అలాంటి ఇమేజ్ అలాంటి రెస్పెక్ట్ రావడం, అలాంటి ఇమేజ్ రావడం చాలా కష్టం. బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇది ఏదో సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా చెప్పట్లేదు, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇప్పటికీ నా పేరు చాలామందికి తెలియదు కార్తికేయ అని, RX100 హీరో అని మాత్రమే తెలుసు. సో నన్ను RX100 హీరో అని అంటారు. ఈ సినిమా తర్వాత హీరో అని కూడా కాదు, గుణ అనే పిలుస్తారు. అలాంటి పాత్ర నా చేత అంటే నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు ఆబ్వియస్లీ ఎవరు చెప్పుకోరు నేను ఈ సినిమాలో బాగా చేశానండి, పక్క వాళ్ళు చెప్తుంటే థ్యాంక్ యూ అంటారు. కానీ నిజంగా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను యాక్ట్ చేసిన విధానము, డబ్బింగ్ చెప్పిన విధానము, నిజంగా నాకు నేనే ఏంటి నేను బాగా చేస్తున్నాను, నాకు ఇంత సీన్ లేదు కదా అనిపించింది. అది మా డైరెక్టర్ అర్జున్ సార్, ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను. చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది, నాకు ఇలా ఇంత యాక్టింగ్ లెవెల్స్ కానీ ఇంత ఇంటెన్సిటీ కానీ పోర్ట్రే చేసే ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ ఆయనే చేయాలేమో. చేస్తారు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు అంటే ఆడియో ఫంక్షన్లో అందరు ఒక్కొక్కరి గురించి మాట్లాడదాము, ఇప్పుడు జస్ట్ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నా. గుణ జర్నీ, గీతా జర్నీ మీరు మిస్ చేసుకోవద్దు, ఒక మూవీ లవర్గా మిస్ చేసుకోవద్దు. మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ యా
I thank all my team for making me stand here and giving me guna. August 2nd, ma cinema release avutundi. August 2nd nunchi theater lo oka different experience untundi manandarki. And once again, thank you Allu Arvind sir, Bhavya Bhat garu for being here. Thank you so much.